మొన్నటికి మొన్న సభలో నేనేదో దీపక్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ చౌదరి లోకేష్ బాబు చౌదరి ఇంకొక ఆయన అశోక్ బాబు ఏం మాట్లాడారు నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేదానికి ఏం మాట్లాడారు నేనేదో చెప్పి తీశానని చెప్పి మహిళల ముందు చెప్పి మాట్లాడారు ఆ రోజే చెప్పా నేను సవాల్ విసురుతున్న మీ చైర్మన్ గారు ఉన్నారు కదా సభకు సంబంధించిన ఆ రోజు తెలుగు తీసుకురండి లెటర్ని నేను పెట్టాను స్పష్టంగా 15 రోజులైంది మీరు చెప్పిన టర్మ్ మీరు వాడిన టర్మినాలజీ ఏ విధంగా నేను ఏమన్నా గాని చేసి ఉన్నానా వీడియో తాస బయటికి రిలీజ్ చేయమని 15 రోజులైంది ఏమ ఇంకా రిలీజ్ చేయించుకోలేకపోయారు రుజువు చేయమని నేను చెప్తున్నాను కదా నేనే లెటర్ పెట్టా చేయించలేకపోయారు కానీ బీసీల ఇమేజ్ మాత్రం యువతర పార్టీలో డ్యామేజ్ చేసేదానికి మాత్రం మీరు ముందుంటారు తప్పు చేయకపోయినా తప్పు నిరూపించలేకపోయినా మాట్లాడతారు కానీ మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని మర్డర్ చేయించిన వాళ్ళని బట్టలూరు తీసుకొడతానని మహిళల గురించి మాట్లాడిన వాళ్ళని స్పష్టంగా వీడియోలతో సహా అన్ని రకాల దొరికిపోతే మాత్రం బీసీల గురించి మాట్లాడతారా నేను ఆయన జిప్పు ఇప్పినాడు అని చెప్పి నేను ప్రతి దగ్గర మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటున్నాడు వాస్తవంగా కౌన్సిల్ జరిగిన రోజు నేను బయటకు వచ్చి లేకపోతే మేము ఎవరో మన బయటకు వచ్చి ప్రెస్ లో ఏమన్నామంటే ఒక మంత్రి జిప్పు ఇప్పే పరిస్థితి ఆడ ఉండింది అని చెప్పి చెప్తే మేము ఎవరు పేరు చెప్పలేదండి అప్పుడు 18 మంత్రులు ఉన్నా నెక్స్ట్ రోజు పొద్దున ఒక్క అనిల్ గారే వచ్చి నా జిప్ ఇప్పినాను నేను జిప్ ఇప్పినాను అని చెప్పి అంటుండడు అంటే జిప్ కి మీకు ఎటువంటి అభినవ సంబంధం ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థమైపోయింది మీరే చెప్పుకుంటారు మేము చెప్పినాం అని చెప్పి అని అంటారు సో మీకు అది అది ఒక క్రెడిట్ అనుకోని మీరు చెప్పుకుంటున్నారో మాకైతే తెలియదు ఇదంతా చూసి మీ ప్రజలు మీ ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే అబ్బా మా అనిల్ అన్న కౌన్సిల్లోనే జిప్ ఇప్పేసినాడంట ఎంత పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళు సంతోషపడిపోతా ఉన్నారు ఆ సంతోషం అంతా మీరు చూసి మీరు ఎంజాయ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు మీకు కొత్త బిరుదు కూడా ఇచ్చినారు జిప్ పారుదల శాఖ మంత్రి అని కూడా ఇచ్చినారు సో ఈ ఎంటర్టైన్మెంట్ ఇదంతా మీరు సంతోషపడతా తిరిగి మమ్మల్ని ఎందుకు అంటున్నారో మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో మాకు తెలియదు అయ్యా నేను ఒకటైతే చెప్తున్నాము ఆ కౌన్సిల్ కి మేమందరం వచ్చేది ప్రజా సమస్యలు మాట్లాడేదానికి కానీ మీ జిప్పు గురించి మీరు ఏ జిప్ తీసుకున్నారో జిప్ వేస్తున్నారో మాట్లాడేదానికి వరకు అయితే మేము కౌన్సిల్ కి రావడం లేదు దయచేసి అటువంటి అపోహలు ఏమన్నా ఉంటే మీరు తీసేసుకోండి మీ జిప్పు మీ ఇష్టము మీరు ఇప్పితే ఇప్పండి మూసుకుంటే మూసుకోండి సో మీ జిప్పు జోలికి మేము రాము మమ్మల్ని ఆ స్థాయికి దింపొద్దు అని చెప్పి మిమ్మల్ని మేము గట్టిగా కోరుకుంటున్నాం మీరు సెంటిమెంటల్ అయిపోయి 2-3 సార్లు దీపక్ రెడ్డి అన్నాడు లోకేష్ గారు అన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉండరు మేము ఎవరూ మాట్లాడము మాకు అవసరం లేదు మీ జిప్పు మీ ఇష్టము మీరు ఇప్పాలంటే ఇప్పుకోండి మూసుకోవాలంటే మూసుకోండి లేకపోతే తెలుసుకొని పోతామన్నా పోండి సో మమ్మల్ని మాత్రం రొచ్చులోకి దయచేసి ఇంకటి నుంచి అన్నా దింపవద్దు అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటాం